పోలవరం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసి నాణ్యమైన వైద్య సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రోడ్డు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ అన్నారు. హిందూపురం పట్టణంలో 1.5 కోట్లతో 1000 LPM సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంట్లను ఎంపీ గోరంట్ల మాధవ్ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి హిందూపురం నియోజకవర్గ ప్రజలతో పాటు మడకసిర, పెనుగొండ ఇతర నియోజకవర్గాల ప్రజలతో పాటు పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి వేలాది మంది వైద్య సేవల కోసం వస్తున్నారు. ఈ ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసి రోగులకు తగ్గట్టు వైద్య ఆరోగ్య సిబ్బంది నియమించి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఏ ప్రభుత్వము తీసుకోలేని విధంగా జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ విద్యాలయాలను, వైద్యశాలలు అభివృద్ధి చేస్తుందన్నారు. హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించిన ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా 30 ICU బెడ్లు, 110 నాన్ ఆక్సిజన్ పడకలను ఆక్సిజన్ ప్రతిక్షణం అందించవచ్చు అన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టగా దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలోనూ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం కాలేదని, తన పార్లమెంట్ పరిధిలో ఉన్న హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా ప్రారంభం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేవలం 4 రోజుల్లో DRDO, NHJI ప్రతినిధులు సంయుక్తంగా పనులను పూర్తి చేశారన్నారు. మోడీ గారికి తల్లి మాత్రమే ఉంటే సార్కు తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు. ముందనే అక్కడ కాదు ఇక్కడ నిలబెట్టేస్తాను.